తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పంట పొలాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులతో నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి కలెక్టర్ అక్కడ రైతుల సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలకరి పంటలో నష్టపోయిన తమకు దళవా పంట దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ని కోరారు. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీఎస్వి ప్రసాద్, డీడీవీటీ రామారావు, ఏడీఏజీవి పద్మశ్రీ, ఏవో మురళీధర్, ఇరిగేషన్ డి రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా 5 రోజుల తర్వాత మళ్ళా 10 డేస్ కి ఇంకోసారి టర్న్ వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కూడా అగైన్ మళ్ళా ఏ ముందు తడిచే అయ్యే తడుస్తున్నాయి తప్ప వచ్చేసరికి చాలా తక్కువ వాటర్ వస్తుంది. దానివల్ల వాటర్ అనేది మినిమం 2 ఇంచెస్ మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ వీటిల్లో కూడా వారబంది చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వీటిని చేస్తున్నారు మనము వారం వారం అనుకుంటున్నాం కదా, వారం వారం టర్న్ ఇది కాకుండా వితిన్ ఏరియాలో కూడా వీల్ అవుతుందా? సార్ ఇప్పుడు యాక్చువల్గా టర్న్ డ్యూటీస్ లో అనుకునే నామ్స్ కూడా ఇరిగేషన్ వాళ్ళ ప్రకారం అయితే సార్ మనం టైలెంట్స్ ముందిచ్చి ముందు వెనక్కి పొలాలు తడవాలి సార్ ఒరిజినల్ గా. కానీ ఏమవుతుందంటే ముందు ముందు పొలాలు ఎవరైతే ఈరోజు కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఈ కాజలూరు మండలంలో నీరు అందన పొలాలు చూడడానికి వచ్చారండి. 432 ఎకరాల వారికి చివరి ఆయకట్టు దీనికి నీరు అందట్లేదు. ప్రతి 10 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ చివరి ఆయకట్టుకి మాత్రం నీరు అందట్లేదు. అది చూడడానికి వచ్చారు. ఆయిల్ ఇంజిన్లు కూడా వేసి నీరు తోడని ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో ప్రతి ఎకరా ఏ ఎకరా కూడా ఎండకుండా నీరు అందేటట్లు చేస్తామని రైతులు చెప్పడం జరిగిందండి. ఇరిగేషన్ ఆఫీషియల్స్ కూడా వచ్చారు. ఈ గారు, టీఈ గారు, ఏఈ గారు, అలాగే మా డిపార్ట్మెంట్ జేడీ గారు, డీడీ గారు, ఏడీ మేడం అందరూ కూడా వచ్చారండి కలెక్టర్ గారితో పాటు. ఈ 2 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇది ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ ట్రస్ట్ గురవ్వకూడదు వరి పంట. అందుకనే ఇరిగే అందరూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఎకరాకి నీరు అందేటట్లు ప్లాన్ చేసుకుంటున్నామండి. అదే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది రైతులకి. రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేశారండి. నీరు మాకు ఇంకా ఏ ఎకరా ఎండ